వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రామరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక నందు అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొని డ్వాక్రా గ్రూప్ సభ్యులైన మహిళల అకౌంట్లలో నేరుగా జమ చేయుచున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గంలో 5,438 మంది సభ్యులుగా ఉన్న మహిళలకు 50,36,000 రూపాయలు జమ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ క్రమం తప్పకుండా నెరవేరుస్తారని, ఈ పథకాల వల్ల పేద ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుచున్నవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి గ్రామ సర్పంచ్ వారా కుమారి, ఉప సర్పంచ్ చెర్ల వీరరాఘవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరావు గారికి, అదేవిధంగా 4 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ అదేవిధంగా అధికారులకు, వివిధ మండలానికి చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, సోదరి మండలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పావులా ఓటీకే డ్వాక్రా సోదరి మండలందరికీ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీయే కాదు, మీరు తీసుకునే రుణాల్లో కూడా 0 వడ్డీ 0 వడ్డీ పథకాన్ని అమలు పరుస్తున్న, బహుశా భారతదేశంలో ఈ రకంగా అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏ రకంగా వాగ్దానం చేశారు, గెలిచిన తర్వాత ఆఖరు 5-6 నెలలను పసుపు కుంకుమని తూతూ మంత్రంగా ఏ రకంగా మరి ఆయన అమలుపరిచారన్నది మీ అందరికీ.